పెదపూడి మండలం కరకుదురులో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లిని రామకృష్ణారెడ్డి సందర్శించి కరోనా అనుమానితులందరికీ టెస్టులు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికీ 3 కేసులు పాజిటివ్ రావడం జరిగిందని దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. అవగాహన లేని వ్యక్తులను కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష కేంద్రాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా నియమించబడడంతో అక్కడ ఏ విధంగా విధులు నిర్వహిస్తారని ప్రశ్నించారు. జిల్లాలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కరోనా తీవ్రంగా ప్రబలుతున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. కేరళ ఒడిశా రాష్ట్రాలలో కరోనా వ్యాప్తిని నిరోధించడంలో ముందున్నాయని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా సరైన విధానం అవలంబించి కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవానందరెడ్డి, మాజీ జడ్పీటీసీ వరప్రసాద్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ దత్తుడు, గ్రామ శాఖ అధ్యక్షులు సానా శ్రీను, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ తీవ్ర రూపం దాలుస్తూ ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం వహించడం జరుగుతూ ఉంది. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా విషయంలో చాలా నిర్లక్ష్యం చూపించడం జరుగుతూ ఉంది. చాలా తేలిగ్గా తీసుకుని ప్రభుత్వం తరఫు నుంచి చేయాల్సిన కార్యక్రమాలు ఏది చేయని పరిస్థితుల్లో ఇవాళ తీవ్ర రూపం దాల్చింది. కానీ ఇక్కడ ఎక్కడ జరుగుతున్నా పూర్తిగా వైద్య రంగంలో అనుభవం ఉన్న వ్యక్తుల్ని ఇక్కడ నియమించకపోవడం వలన అనేక జాప్యాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మేము తెలుగుదేశం పార్టీ బృందం తరఫున రాజమండ్రి కోవిడ్ హాస్పిటల్ని కూడా సందర్శించడం జరిగింది. అక్కడ కూడా ఇదే లోపం జరుగుతూ ఉంది. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుభవం లేని వ్యక్తులు ఉండడం వలన జాప్యం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎవరైతే ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ ఉన్నాయో అదేవిధంగా సింప్టమాటిక్ అసింప్టమాటిక్ అందరికీ కూడా టెస్టులు చేసి నిర్ధారణ చేసి వారికి సరైన వైద్యం అందించాలి, వారికి సరైన రక్షణ అందించాలి. ప్రభుత్వం తరఫున ప్రజలకి సరైన రక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించడం వలన ఈ కరోనా కేసులు తీవ్రమవడం వలన లాక్డౌన్ మరలా విధించే పరిస్థితి వచ్చింది. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో మరలా లాక్డౌన్ విధించారు. దీనివలన ఆర్థిక కార్యకలాపాలు తగ్గిపోవడమే కాకుండా ప్రజల మీద తీవ్రమైన భారం పడుతూ ఉంది. ఇవన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ప్రభుత్వం తరఫున సరైన విధానంలో ఉండాలి. ఎందుకంటే ఇవాళ కేరళ రాష్ట్రం కానీ ఒరిస్సా రాష్ట్రం కానీ అటు మహారాష్ట్ర కానీ ఎటు ఎంత సమర్థవంతంగా ఈ కోవిడ్ని అణిచివేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. వాటిని గుణపాఠంగా తీసుకుని మనం ఇక్కడ అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మహారాష్ట్రలో ధారావి ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ని ఉదాహరణగా చెప్పే పరిస్థితి వచ్చిందంటే అక్కడ ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయో మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలి, ప్రజల సంక్షేమాన్ని చూడాలి అనేది ముఖ్య ఎజెండాగా పెట్టుకునే పరిస్థితి లేదు. ఆ పరిస్థితికి ప్రభుత్వం రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.